మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేంద్రియనాం నయనం ప్రధానం అన్న దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంధత్వరహిత తెలంగాణకు బాటలు వేయాలని రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని ఇందులో కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఐడ్రాప్లతో పాటు కంటి అద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని అన్నారు బుధవారం ఖమ్మంలో కంటి వెలుగు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పాల్గొన్న ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించడం ముఖ్యమంత్రి దార్నిష్కతకు నిదర్శనమని అన్నారు నేడు జిల్లాలోని 16 ప్రాంతాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ప్రతిరోజు పట్టణ ప్రాంతాలలో 160 మందికి గ్రామీణ ప్రాంతాలలో 120 మంది వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇందుకోసం 8 మంది సభ్యులతో కూడిన 40 బృందాలను ఏర్పాటు చేశామని జూన్ 28 వరకు కొనసాగుతుందని అన్నారు 18 ఏళ్లు పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని అయితే శిబిరానికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రావాలని సూచించారు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వెంటనే రీడింగ్ అద్దాలు అందిస్తామని ప్రిస్క్రిప్షన్ రాసిన వారికి పక్షం రోజుల్లో ఏఎన్ఎంల ద్వారా నేరుగా ఇంటికే చేరుస్తామని అన్నారు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రుల్లో సర్జరీలు చేస్తామని వైద్యులు అందుబాటులో ఉన్నారని అన్నారు ప్రభుత్వం కూడా విద్య వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి గురుకులాలు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తుందని వచ్చే బడ్జెట్లో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తుందని అన్నారు తద్వారా పేదలకు నయా పైస ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కౌన్సిలర్ లలిత మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిరా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ నవీన్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు వైద్య బృందానికి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా వీళ్ళందరినీ చూస్తే నాకు ఏమి అనుకొస్తుంది అంటే కరోనా టైంలో కూడా అంతే చాలా బాగా పనిచేసాం మణికంఠతో పాటు ఇక్కడ ఉన్న టీం అంతా కూడా సూపర్ గా పనిచేసింది కరోనా టైంలో భయపడకుండా అందరికి టెస్ట్ చేయడంలో కావచ్చు వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వడంలో కావచ్చు వాళ్ళందరికి సర్వీస్ చేయడంలో చాలా బాగా పనిచేసిండ్రు ఇప్పుడు ఎంసీహెచ్ లో కూడా డెలివరీస్ కావచ్చు నార్మల్ డెలివరీస్ కి ట్రై చేస్తూ మొన్న 24 గంటలలో 25 డెలివరీలు చేసిన ఘనత ఎవరికి ఉందంటే మన మెదక్ హాస్పిటల్లో మెదక్ డాక్టర్లకే ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మండలాలలో 40 టీములు పనిచేస్తా ఉన్నాయి ఈ రోజు 16 ఊర్లల్లో అంటే ఒక వార్డు ఒక ఊరు అట్లా చూసుకుంటే 16 ప్లేస్లల్లో ఈ రోజు మన కంటి వెలుగనే ప్రోగ్రామ్ ప్రారంభమైంది ఇది చూసిన తర్వాత ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాత 100 రోజుల్లో ఇంత మందికి మన కంటి టెస్ట్లు అవుతున్నాయని తెలిసినాక కేజ్రీవాల్ గారు ఆలోచన చేసిండ్రు అరే నేను కూడా అక్కడ ముఖ్యమంత్రిగా వారు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆయన వచ్చి నేను తెలంగాణలో నేర్చుకున్నా నేను తెలంగాణలో కేసీఆర్ గారి ద్వారా నేర్చుకొని ఈ పథకాన్ని మా దగ్గర అమలు చేస్తా అని చెప్పి చెప్పిండు నేను ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవన్ మాన్ సింగ్ గారు కూడా నేను ఇక్కడ కేసీఆర్ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది మేము కూడా చేస్తే బాగుంటుంది నా ప్రజలకు కూడా నేను కంటి టెస్ట్లు చేయిస్తా అని చెప్పేసి వారు కూడా ఇక్కడ చూసి నేర్చుకొని పోతున్నా అని కూడా చెప్పిండ్రు అట్లాంటి ముఖ్యమంత్రి గారు మనకున్నారు